హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు స్మైలీ కట్లెట్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఆయిల్ ఫ్రీ. ఫస్ట్ దీనికి కావాల్సినవి బంగాళదుంపలు ఉడికించుకొని దాన్ని ఇలా స్మాష్ చేసుకోవాలండి. మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోరును, కారము, పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి, పసుపు కలర్ కోసం. నెక్స్ట్ ఇందులో కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేయాలండి. బ్రెడ్ క్రమ్స్ లేని వాళ్ళు రస్క్ని మిక్సీలో వేసైనా సరే వేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జర్లో ఒక 1/2 అవర్ ఉంచుకోవాలండి. 1/2 అవర్ ఉంచుకున్న తర్వాత దానికి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి స్మూత్గా చేసుకోవాలి. చపాతి పిండి అంత కాకుండా కొంచెం స్మూత్గా నీట్గా చేసుకోవాలి. ఒక షీట్ పేపర్ని ఒక తీసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేసి చూసారు ఇలా స్మూత్గా రౌండ్గా చేయితోనే అద్దుకోవాలండి. చపాతి కర్ర గట్ట ఏం యూజ్ చేయకూడదు. తర్వాత దీనికి మన షేప్గా ఏ షేప్ అయినా సరే మోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్మైలీ కాబట్టి ఒక గ్లాస్ కానీ ఏదైనా తీసుకున్న తర్వాత ఇలా అప్లై చేయాలి. గట్టిగా అడిచేయకూడదండి. జస్ట్ ఫస్ట్ ఆనించిన తర్వాత ఇలా గ్లాస్తో కట్ చేయాలన్నమాట. లైట్గా కట్ చేసిన తర్వాత దీనికి కళ్ళుకి మనం స్ట్రా కానీ లేదా ఇంట్లో ఏదైనా పెన్ ఉంటుంది కదండి, ఆ పెన్నుతో 2 ఇట్లా ఐస్ లాగా పెట్టాలి. నెక్స్ట్ దీనికి మౌత్ కోసం, స్మైలీ మౌత్ కోసం స్పూన్ వాడుకోవాలండి. స్పూన్ని జస్ట్ ఇలా కొంచెం చిన్నగా అచ్చులా పెడితే సరిపోతుందండి. చూసారా స్మైలీ ఫేస్ రెడీ. ఇలా మీరు ఇంకా ఏది కావాలంటే అలా చేసి చూడండి. గ్లాస్ని గట్టిగా అడిచి తీసేయకూడదు. ఫస్ట్ ఒక షేప్ మోల్డ్ చేసుకున్న తర్వాత గ్లాస్ని ఇలా రౌండ్ చేస్తే అది నీట్గా కట్ అయిపోతుంది. మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. నెక్స్ట్ ఇలా పెన్నుతో 2 కళ్ళులా చేసి దాని తర్వాత స్పూన్తో స్మైలీ పెట్టాలన్నమాట. తర్వాత రిమైనింగ్ ఉన్న ఫ్లో డౌ కూడా పిండిని కూడా మొత్తం తీసేసేయాలండి. తీసేసి నెక్స్ట్ దానికి మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ ఫ్రీ అండి ఇది. ఈ స్మైలీ కట్లెట్ని కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు. అలా కాకుండా జస్ట్ మనం కట్లెట్లా చేసుకుంటే 1 స్పూన్ ఆయిల్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్తో మనకి ఈజీగా అయిపోతుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిన మళ్ళీ చెప్తున్నా చూడండి, పొటాటో ఉడకబెట్టి స్మాష్ చేసుకోవాలి. దాంతో ఉప్పు, కారం, పసుపు, పసుపు అనేది కలర్ కోసం అండి. దాని తర్వాత ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేయాలి, అంతే. ఇంకా మీకు టేస్ట్ కావాలనుకుంటే జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకోవచ్చు. నేను మాత్రం ఏం వేయలేదు. జస్ట్ ప్లెయిన్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పటికి మనం ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ దినుసులు అనేవి జస్ట్ మామూలుగా తొందరగా అయిపోవాలి కాబట్టి ఇలా వేసుకున్నాను. కొంతసేపు నాననిస్తేనే అది ముద్దంతా నీట్గా దగ్గర పడుతుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్లే కూడా ముద్దంతా దగ్గరికి అయ్యి మనకి నీట్గా చేసుకోవడానికి అవుతుంది. ఇందులో ఇంకేం వేయం కదండి. ఒక చూసారా ఇలాగ స్మైలీ ఫేస్ని చేసుకోవచ్చు. మిగిలిన ముద్దతో కూడా మనం ఇంకొకసారి కూడా ట్రై చేయొచ్చు. అవి ఇంకా ఎక్స్ట్రా వస్తాయన్నమాట. ఇలా పాన్ మీద జస్ట్ కట్లెట్లాగా ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ, ఫ్రంట్ అండ్ బ్యాక్ టర్న్ చేసుకుంటూ నీట్గా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎక్కువ నూనె కూడా అవసరం ఉండదు, కానీ కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలండి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్టీ స్మైలీ కట్లెట్ రెడీ.